ఓం నమో వెంకటేశాయ. మన భారతీయ సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా సనాతన ధర్మ ప్రచార వాగ్గేయకార సంకీర్తన వాహిని సేవా సమితి వారి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సనాతన హిందూ ధర్మ ప్రచార రథం 2015 సంవత్సరంలో జనవరి 1 ముక్కోటి ఏకాదశి పర్వదినాన కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్ శ్రీ సూగరేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ప్రారంభమై 2016 గోదావరి పుష్కరాల నుండి మన సనాతన సాంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రచార రథసారథి గాయకుడు కరుటూరి వెంకట శ్రీనివాసరావు నిరంతరాయంగా ప్రతి గ్రామంలో ఆయా దేవస్థానాల్లో 7 గంటల నుండి 10 గంటల వరకు అన్నమయ్య స్వరాక్షణ సంకీర్తన కార్యక్రమాన్ని గానం చేస్తూ మన హిందూ ధర్మ సంప్రదాయాలను భక్తులకు సత్సంగం ద్వారా తెలియజేస్తూ స్వామివారిని జోలపాటతో నిద్రపుచ్చి మరుసటి రోజు ప్రతి వీధిని పసుపు నీటితో శుద్ధి చేయిస్తూ ప్రతి ఒక్కరిని సాంప్రదాయ దుస్తులు ప్రతి ఇంటింటికి గడప గడపకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగజేస్తూ గోవింద నామస్మరణతో కాళ్లకు పాదరక్షలు విడిచి గోవింద 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 అంటూ ఈ కార్యక్రమాన్ని కాకినాడ వరకు భక్తుల కోరిక మేరకు తీసుకుని రావడం జరిగింది. కాకినాడ జే రామారావుపేట పమ్మిడివారి రామాలయం వద్దకు తీసుకుని వచ్చి అన్నమాచార్య సంకీర్తనలతో దర్శన భాగ్యం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఇంటికి తిరుపతి లావణ్య కంపెనీ అధినేత వారు అందజేసిన గోవింద నామాలు కుంకుమాక్షతలో ధర్మ ప్రచార రథం ద్వారా ఉచితంగా అందజేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని కాకినాడ గ్రామానికి శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా భక్తులు ఆహ్వానం పలికారని మన హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా నిరంతరాయంగా యాత్ర కొనసాగుతూ కాకినాడ చేరుకుందని తెలిపారు. ఈ కార్యక్రమం వికలాంగులకు వృద్ధులకు అనారోగ్యంతో ఉన్న వారికి స్వామివారిని దగ్గరగా చూపించే ప్రయత్నంగా సనాతన ధర్మ ప్రచార వాగ్గేయకార సంకీర్తన వాహిని సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు నాటర వెంకటరమణ. నేను తీర్థాలమండు గ్రామంలో రామాలయంలో అర్చకుడిని. నేను తిరుపతి దేవస్థానం వెళ్ళి శ్వేతాభవనంలో అర్చకత శిక్షణ పొంది మేము తిరుపతి దేవస్థానం సమరస్య సేవా ఫౌండేషన్ ద్వారాగా రామాలయం కట్టించుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను ధర్మ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నా వెళ్ళవెళ్ళ నేను కృషి చేస్తున్నాను. ఆ విషయంలో ఈ రథయాత్ర ఇక్కడ దేవీ నవరాత్రుల సందర్భంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎట్లాగైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అట్లాగే కాకినాడ పట్టణంలో ఈ జగన్నాథపురం సమ్మిడివారి వీధి జయరామారావుపేట సమ్మిడివారి వీధి బాలభత్త యువతి సంఘం అభ్యాస్థానంలో రామాలయం సీతారామాలయం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కాబట్టి యవన మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని ఇలాంటి ధర్మ కార్యక్రమాల్లో పాల్గొని మాలాంటి వాళ్ళకి అర్చకులందరికీ కూడా వీళ్ళు భరోసా ఇచ్చి ఈ ధర్మాన్ని కాపాడతారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలే భారత్ మాతా కీ, బోలే భారత్ మాతా కీ, బోలే భారత్ మాతా కీ.